కొంచెం కొంచెం తింటూ ఉండడం వల్ల మీకు బద్ధకంగా అనిపించకపోవచ్చు. కానీ మీరు మీ జీర్ణక్రియను ఆపలేరు. మీరు పూర్తి సామర్థ్యంతో ఉండాలంటే గంటన్నర నుండి 2.5 గంటల లోపు మీ కడుపు ఖాళీ అయిపోవాలి. ఎప్పుడైతే కడుపులో ఆహారం ఉంటుందో విసర్జక వ్యవస్థ దాదాపుగా ఆగిపోతుంది. Whole and not being clean means you are asking for problem. పెద్ద పేగు శుభ్రంగా ఉండకపోతే మీరు సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లే. చూడండి, ఈ శరీరం ఎలా పనిచేస్తుందో మీకు అనుభవపూర్వకంగా తెలుసుంటే మీరే ఇది గమనించొచ్చు. కడుపులో ఆహారం ఉన్నప్పుడు మీకు ఎలా ఉంటుంది, అదే కడుపు ఖాళీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందో మీరే ఒకసారి చూసుకోండి. మీ కడుపు ఖాళీగా ఉన్నప్పుడే మీ శరీరం, మెదడు ఉత్తమంగా పనిచేస్తాయి. మీ జీర్ణ వ్యవస్థ నిత్యం ఆహారాన్ని జీర్ణం చేయడంలోనే ఉంటే సహజంగా కొంత శక్తి అక్కడికే పోతుంది. కాబట్టి మీ మెదడు, శరీరం రెండూ ఉత్తమంగా పనిచేయలేవు. కొంచెం కొంచెం తింటూ ఉండడం వల్ల మీకు బద్ధకంగా అనిపించకపోవచ్చు. కానీ మీరు మీ జీర్ణక్రియను ఆపలేరు. జంతువులన్నీ తిన్నాక జీర్ణక్రియ జరుగుతున్నప్పుడు అవి కూర్చుంటాయి. ఊరికే అలా కూర్చునుంటాయి. వేరే పనులు చేసేందుకు సరిపడా శక్తి ఉండదు. కాబట్టి శాకాహార లేదా మాంసాహార జంతువులు ఏవైనా అవి తిన్నాక కూర్చుంటాయి. మనిషికి కూడా ఇది ఒక సహజమైన ప్రక్రియ. తిన్నాక కూర్చోవాలని అనుకుంటాడు, ఎందుకంటే వేరే పనులకు సరిపడా శక్తి ఉండదు. ఇప్పుడు కొంచెం కొంచెం రోజంతా తింటూ ఉంటే మీరు చురుగ్గా ఉండగలరని మీరు అనుకుంటారు. అలా ఉండొచ్చు, కానీ పూర్తి సామర్థ్యంతో ఉండలేరు. మీరు పూర్తి సామర్థ్యంతో ఉండాలంటే మీ శరీరం, జీర్ణక్రియ ఏ విధంగా ఉండాలంటే మీరు ఏం తిన్నా సరే గంటన్నర నుండి 2.5 గంటల్లోపు మీ కడుపు ఖాళీ అయిపోవాలి. యోగశాస్త్రం ఎప్పటి నుంచో ఇదే నొక్కి చెప్తూ వస్తోంది, గంటన్నర నుండి 2 గంటల్లోపు మీ కడుపు ఖాళీ అయిపోవాలి అని. కడుపు ఖాళీగా ఉండడం అంటే ఆకలితో ఉండటం కాదు. శక్తి స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆకలి వేస్తుంది, లేదంటే కడుపు ఖాళీగానే ఉండాలి. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే, కడుపు అంటే పొట్టన్నమాట, ఆహారం పేగుల్లోకి వెళ్ళి ఉండొచ్చు. పేగుల్లో జరిగే ప్రక్రియ చాలా భిన్నంగా ఉంటుంది. అది జీర్ణక్రియ కాదు, అది ఆహారాన్ని గ్రహించుకునే ప్రక్రియ. దానికి అంత శక్తి అవసరం ఉండదు. జీర్ణక్రియకే అంటే ఆహారం పొట్టలో ఉన్నప్పుడు ఆ సమయంలో మీ పనులను తగ్గించడం మంచిది. అయితే ఇక రోజంతా కడుపులో ఆహారం ఉన్నట్లయితే మీరు మీ జీవిత సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లే. ఇంకొక విషయం ఉంది, ఎప్పుడైతే కడుపులో ఆహారం ఉంటుందో, ఎప్పుడైతే జీర్ణక్రియ జరుగుతూ ఉంటుందో, అప్పుడు విసర్జక వ్యవస్థ దాదాపుగా ఆగిపోతుంది, 80% వరకు ఆగిపోతుంది. నేను విసర్జక వ్యవస్థ అన్నప్పుడు దాని అర్థం కణాల స్థాయిలో అన్నమాట. శరీరంలో జరిగే శుద్ధీకరణ అది దాదాపుగా 80% వరకు ఆగిపోతుంది. మరో మాటలో చెప్పాలంటే వ్యవస్థ నుండి బయటకు వెళ్లాల్సిన మలినాలు బయటికి వెళ్లవు. కాలం గడిచే కొద్దీ వాటి వల్ల పలు రకాల సమస్యలు తలెత్తుతాయి. ఇంకా మీరు ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటే మీ పేగుల్లో జరిగే విసర్జన ప్రక్రియ కూడా సరిగ్గా పనిచేయదు, ఎందుకంటే పెద్ద పేగులోకి వ్యర్థ పదార్థాలు సరియైన సమయంలో చేరట్లేదు. కాబట్టి అవి వేరువేరు సమయాల్లో చేరుకుంటాయి. కాబట్టి మీకు దానివల్ల కూడా సమస్యే. అందువల్ల రోజంతా మీ పెద్ద పేగు కూడా శుభ్రంగా ఉండదు. పెద్ద పేగు శుభ్రంగా ఉండకపోతే మీరు సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్లే. పెద్ద పేగు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. యోగశాస్త్రంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. మీరు ఏ సంప్రదాయ పద్ధతిని తీసుకున్నా, ఆయుర్వేద, సిద్ధ లేదా వేరే ఏ వైద్యుణ్ణి కలిసినా కూడా, ఆయన చేసే మొదటి పని ఏమిటంటే మీ పేగుని శుభ్రపరుస్తాడు. ఎందుకంటే దాదాపు మీకున్న అన్ని సమస్యలకు మూల కారణం అపరిశుభ్రమైన పెద్ద పేగే. ఈ రోజుల్లో ప్రజలు తింటున్న విధానాన్ని చూస్తే పెద్ద పేగుని శుభ్రంగా ఉంచటం వాళ్లకు పెద్ద సవాలు. మేము సాధారణంగా తినేలాగా మీరు కూడా ఒక్కసారే ఎక్కువ మొత్తంలో తింటే, అంటే ఒక్కసారే చాలా ఎక్కువ, ఇక దాని తర్వాత మేము ఏమీ తినం, లేదా ఒకవేళ చాలా పనులున్నాయంటే ఒక పండు లేదా అలాంటిదేదో తింటాం, ఇలా చేస్తే మీ పెద్ద పేగు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటుంది. ప్రజలు ఇది ఒకసారి చేసి చూడాలి. పేగును బాగా శుభ్రపరుచుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. ఉన్నట్టుండి మీలో ఏదో తేలిగ్గా, హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు మీకు అలానే అనిపించాలి.